నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రి గుట్టపైకి బస్సులు స్పెషల్ వెహికల్స్ ప్రారంభించిన సజ్జనార్ మహేష్ బ్యాంకు నిధులు కొట్టేసిన నేరగాళ్లు అరెస్ట్ నైజీరియా నుంచే సర్వర్లు హ్యాక్ చేశారన్న సీన్ శివంపేట మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదిన వేడుకలు హాజరైన మహిళా కమిషన్ చైర్మన్ సుచారెడ్డి చిన్న శంకరంపేటలో పర్యటించిన ఇప్కో డైరెక్టర్ టిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేసిన దేవేందర్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులను శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేని పనిని తాము చేసి చూపించామని కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో. కాంగ్రెస్ చేసిందేంటో మీ నాయన కేసీఆర్ ను అడగంటి చెబుతారు. అయినా రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండి ఉంటారు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవకే అంకితమై బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసే నాయకుడు ఎమ్మెల్యే మదన్ రెడ్డి అని రాష్ట మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి అగ్రగామిగా నిలుపుతున్న మదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శివంపేటలో నిర్వహిస్తున్న వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చాకరిమెట్టిలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి 74వ జన్మదినం సందర్భంగా ఆయన క్షేమాన్ని కోరుతూ ఎంపీపీ హరికృష్ణ హోమం ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శివంపేట గ్రామ పంచాయతీ ముందు ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు జెడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు మదన్ రెడ్డి అభిమానుల మధ్య 74 కిలోల భారీ కేకులు కట్ చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుత వ్యవస్థాపకుడు శివకుమార్ గౌడ్ నిర్వాహకులు రమణాగౌడ్ సహకారంతో 300 మంది పేద మహిళలకు సునీతారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇద్దరు పేదింటి యువతుల వివాహాలకు టీఆర్ఎస్ మండల కోశాధికారి బండారు గంగాధర్ పుస్తెమటలను అందజేశారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి పేద మహిళలకు కుటుంబ మిషన్లు అందజేశారు. దేవమ్మగూడెం తండాకు చెందిన భానుతు రవి, దివ్యాంగులకి జెడ్పీటీసీ మహేష్ బుట్టా చేతుల మీదుగా టీఆర్ఎస్ నాయకులు ప్రణీత్ రెడ్డి ట్రైసైకిల్ ను అందజేశారు. అదేవిధంగా శివంపేటలో ప్రెస్ క్లబ్ భవనానికి 100 గజాల స్థలాన్ని కేటాయించడంతో శివంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు శాల్వతో ఘనంగా సన్మానించారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోషన్ మెంబర్ మన్సూర్, మండల పరిషత్ రమాకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, మండల యూత్ విభాగం అధ్యక్షులు పవన్ గుప్తా, టీఆర్ఎస్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ ముందు బిడ్డ మదన్ రెడ్డి గారి జన్మదినం. ఎందుకంటే వారి ఆరోగ్యం బాగాలేనందున, వారికి మొన్ననే మోకాలికి సర్జరీ అయినందువలన వారు రాలేకపోయారు. వారి కోసం ఈరోజు మరి ఇక్కడ స్థానికంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కేక్ కటింగ్ మరియు వివిధ కార్యక్రమాలు రూపొందించినటువంటి స్థానిక నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన అయినటువంటి మదన్ రెడ్డి గారు, మరి వారు భగవంతుని ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు, అందులో శివంపేట మండల ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి విషయంలో ఎప్పటికీ వారు తోడ్పాటును అందిస్తూ, ప్రతి మేము చేసే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు చేసే కార్యక్రమంలో మరి అందరూ కూడా వారికి భగవంతుని ఆశీర్వాదంతో ముందుండాలని కోరుకుంటూ, మరి అన్న ఇంతకుముందు చెప్పినట్టు, మిగతా నాయకులు చెప్పినట్టు, శివంపేట మండలానికి ఇప్పుడు రాబోయే ఇండ్లు మన బడ్జెట్ లో పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నర్సాపూర్ నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో ఎక్కువ భాగం శివంపేట మండలానికి వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, గ్రామ పంచాయతీ అభివృద్ధి కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే శివంపేట మండలానికే ఎక్కువ నిధులు వచ్చే విధంగా మనం ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, వారి అందరూ నేను నాకు అన్న అన్నట్టుగా ఇద్దరం కూడా కలిసి వారి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇదే రకమైనటువంటి సహకారం అంటే ఇంతకుముందు అన్న ఒకటే
నియోజకవర్గానికి మరి తనవంతు కృషి చేస్తూ అత్యధిక నిధులు మన జిల్లాలోని మనకి నర్సాపు నియోజకవర్గానికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నతో పాటు నేను కూడా తప్పకుండా మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు చేయడానికి ప్రజా సేవకు మేమిద్దరం కలిసి కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి రేపటి రోజు కూడా అన్నది 50th మ్యారేజ్ యానివర్సరీ మరి ఎంతో వైభవంగా జరుపుకోవాలన్నటువంటి కార్యక్రమం కాబట్టి సుజాత గారికి మరి అన్న మదన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఎన్నెన్నో మరి జన్మదినాలు అదేవిధంగా వివాహ మాసం మ్యారేజ్ యానివర్సరీ కార్యక్రమాలు జరుపుకోవాలని ఆ విధంగా వారికి ఆయుర ఆరోగ్యాలను మన భగవంతుడు ప్రసాదించాలని ప్రజా సహితంగా అన్నితమయ్యే విధంగా శక్తి ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కొంచెం ఆలస్యం అయితే ఎందుకంటే నేను తూప్రాలో ఒక ప్రోగ్రామ్ లో ఉండే ఆ ప్రోగ్రామ్ కు వచ్చి వెళ్ళిపోతాననే అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం రావాలంటే కొంత ఆలస్యంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు నిజంగా కూడా వారి పేరు మీద ఇక్కడ మండలంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా నిజంగా శివపేట మండలం అంటే అందరు చెప్పినట్టుగా తూర్పు దగ్గర చాలా ఉషాలు అన్నారు తూర్పు రికార్డ్ కాబట్టి ఇక్కడ మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా మరి ఎన్నో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్ దర్శనాలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల దర్శనార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి 100కు పైగా మినీ బస్సులను అందుబాటులోకి ఉంచింది. ఈ నూతన బస్ సర్వీసులను ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ సజ్జనార్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ఇంకా ఈ బస్సులను కూడా స్పెషల్గా మాడిఫై చేసి దాన్ని కూర్చున్న భక్తులకు కూడా మరి ఇక్కడిని యాత్రికి దర్శనం అనుకుంటే ఒక వాళ్ళకు ఒక మనసులో మరి భక్తి భావన ఏర్పడి పుట్ట వరకు పెళ్లి వరకు అదే విధానంతో ఉంటారు వాళ్ళు. తెల్లదన్న భక్తి గీతాలు కానీ తర్వాత బస్సెస్ని ప్రారంభ చేయడానికి వచ్చిన మన గవర్నమెంట్ చైర్మన్ గారు టీఎస్ఆర్టీసీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, స్థానిక ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారికి, లోకల్ కార్పొరేటర్ గీతా గారికి, మన సిఓఓ రవీంద్ర గారికి, మన ఇది యాదగిరి ఇది పురుషోత్తం మన ఆర్ఎల్ సొలమన్ను ఇచ్చేసిన అతిథులందరూ కూడా స్వాగత కోరుతూ మొదటిగా ఈరోజు ఈ యొక్క బస్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో దొంగలు పట్టపగల ఇల్లు దోచేశారు. శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లంతా గుళ్ల చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి బంగారంతో పాటు నగదు దోచుకెళ్లారని తెలిపారు. 7 లక్షల డబ్బు, 5 తులాల బంగారం దొంగలించారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ స్కేల్ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నటువంటి నరేష్ రెడ్డి అండ్ చంద్రశేఖర్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఆప్టైన్ అయిన తర్వాత ఒక 6 మెంబర్స్ డ్రగ్ కన్స్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. టోటల్ 29 మంది కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేసాము. వాళ్ళ డేటా డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మిగిలిన వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. సో వీళ్ళ వద్ద మనకి లభించినటువంటి మటీరియల్ ఈజ్ హ్యూజ్. 6.24 lakhs వర్త్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ విచ్ ఇస్ ఆన్ డిస్ప్లే హియర్ విచ్ ఇస్ టు ద ట్యూన్ ఆఫ్ అబౌట్ 1 kg 40 grams. మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దేశంలో ఉండి నైజీరియన్లకు సహాయం చేసిన కీలక సూత్రధారిని అరెస్టు చేశారు. 100 మంది పోలీసులతో 2 నెలల పాటు విచారణ చేపట్టామన్నారు సిపిసివి ఆనంద్. విచారణకు 58 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిపారు. మహేష్ బ్యాంకు కేసులో 23 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి 14 కోట్లు కొల్లగొట్టారన్నారు. నైజీరియా నుంచే సర్వర్లు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 3 బ్యాంకుల్లో నిధులు కొట్టేశారన్నారు సిపిసివి ఆనంద్. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బ్యాంకులు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కేసు రిపోర్ట్ అయిన తర్వాత సిసిఎస్ అడిషనల్ సిపి క్రైమ్ శ్రీనివాస్, జాయింట్ సిపి డిడి
భూపాల్ ఏసీపీ సైబర్ క్రైమ్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనేక టీమ్స్ హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పరిశోధన దర్యాప్తు అనేది చేశారు చాలా సుదీర్ఘంగా లోతుగా ఈ దర్యాప్తు మేము చేపట్టాము ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాము ఏదో ఇక్కడ కొంతమంది నేరస్తుల్ని లోకల్ గా ఉన్న వారిని కొంతమందిని అరెస్ట్ చేయడం ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి బెంగళూరు నుండి అటువంటి వారే కాకుండా చిన్నశంకరంపేట మండలం జంగరాయి తాండాలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన భగవత్ మోహన్ మాలోత్ అమ్రు ప్రమాదవశాత్తు మరణించారు. వారికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో 2 లక్షల బీమా చెక్కులను ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిల చేతుల మీదుగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ తరపున ఎల్లవేళలా మృతుల కుటుంబానికి అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లోరి రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ బందేల జ్యోతి ప్రభాకర్, స్థానిక సర్పంచ్ రమేష్ దయానంద్, ఎంపీటీసీలు బాషిపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వారి అకాలం మృతికి మేము చింతిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు పార్టీ సభ్యత్వం చేసుకోవడం వల్ల గౌరవ మా ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి గారి ద్వారా ఆ 2 కుటుంబాలకు ఈరోజు 2.5 లక్షల రూపాయల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం యొక్క ఇన్సూరెన్స్ చెక్కులను గౌరవ దేవేంద్రరెడ్డి గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నిరుపేద కుటుంబాలకు మా మేడం గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ విధంగా ఆదుకుంటున్నందుకు చిన్నశంకరపేట మండల పక్షాన, అదేవిధంగా జంగరాయ ఎల్టీ పక్షాన, జంగరాయ గ్రామ పంచాయతీ పక్షాన మేడం గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇద్దరు మా కార్యకర్తలు చనిపోవడం వల్ల మన పార్టీ సభ్యత్వం ప్రకారంగా మేమందరం కూడా వాళ్ళకి పార్టీ ఆదుకోవాలనే ఉద్దేశంతోటి చంద్రశేఖర్ గారు ఆలోచన ప్రకారంగా పద్మాదేవేంద్రరెడ్డి గారు ఈరోజు పంపిస్తే దాని ప్రకారం వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల పార్టీ తరఫున చెక్ అందియడం జరిగింది. మేము ఏంటంటే ఇన్సూరెన్స్ చేశాం. ఎందుకంటే ఈ పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, అదేవిధంగా పార్టీని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ, మేము పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది అయినా సరే మేమున్నామనేటువంటి ఆలోచనతోనే ఈ పార్టీ సభ్యత్వంతో పాటు మేము ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం. ఆ ఇన్సూరెన్స్లో భాగంగానే ఈరోజు వీళ్ళిద్దరు కూడా 2.5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటికి ఇచ్చి మేము అప్పచెప్పడం జరిగింది. మేము ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలనే సంకల్పంతో పార్టీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా రాబో రోజులలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాయి, తండాలలో కూడా చాలా గుడిసెలు ఉన్నాయి. తర్వాత తండాలలో కూడా గతంలో తాగునీరు బాగా ఇబ్బంది ఉంటుండే, తర్వాత రోడ్ల సౌకర్యం కూడా సరే లేకపోతుండే. పద్మదేవేంద్రుడి కృషి వల్ల దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ అన్ని తండాలకు కూడా రోడ్ సౌకర్యం అయిపోతా ఉన్నది. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడి బగబగలతో జనం అల్లాడుతున్నారు. గత 3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఉదయం 9 దాటితే చాలు, జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే నిజ్జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం పూర్తిగా రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతే వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందని భయపడుతున్నారు జనం. ఇళ్లలో ఉన్నప్పటికీ కూలర్లు ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బాలికపై అత్యాచారం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 28న అంగడి చిట్టంపల్లి మైనర్ బాలికపై అత్యాచారం హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీనికోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 48 గంటల్లో నిందితుడిని గుర్తించామన్నారు. మహేందర్ అనే వ్యక్తి నేరానికి పాల్పడ్డాడని, హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య 7 కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని వివరించారు. ఇతను అమ్మాయి పడిపోయిన విషయాన్ని కూడా గమనించకుండా అతని యొక్క ఎమోషన్స్ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మాయి కింద పడ్డ తర్వాత కూడా అమ్మాయిని సెక్స్లో అతని యొక్క వాంచ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. దాంతో అమ్మాయి ఇంకా కూడా అప్పటికే ఆ స్లో కోల్పోయి ఉండటం, ఊపిరి ఆడకపోవడంతో అమ్మాయి
ఇలాంటి కదలిక లేకుండా ఉండటం, ఇతను కొద్దిసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమ్మాయిని అక్కడే వదిలేసి అతని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆర్యవేశ్య సంఘం బలోపేతం కోసం తన వంతు బాధ్యతగా కృషి చేస్తారని జయదేపూర్ పట్టణ ఆర్యవేశ్య సంఘం నూతన అధ్యక్షుడు కుకుటప్ప కొండల అన్నారు. బుధవారం మండల కేంద్రం జయదేపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జయదేపూర్ పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆర్యవేశ్య సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్యవేశ్య సంఘం అభివృద్ది కోసం అహానిశలు కష్టపడతానన్నారు. ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు మున్ముందు చేపట్టనున్నట్లు తెలిపారు. జయదేవపూర్ టౌన్ మరియు మండల ఆర్యవైశ్య సోదరి సోదరులకు నమస్కారం. నన్ను ఎన్నుకోబడిన ఆర్యవైశ్య సంఘ మిత్రులకు మరియు సోదరి సోదరి మనులకు నా అభినందనలు. నేను వారికి రుణపడి ఉన్నాను. నా వంతు సాయంగా నన్ను ఎన్నుకోబడినందుకు ఎలాంటి వర్క్లో ఎలాంటి పనులు అయినా ఆపదలు అయినా నా వంతు సహాయంగా నేను ముందుంటానని కోరుచున్నాను. మరియు అందరికీ ధన్యవాదాలు నన్ను ఎన్నుకోబడినందుకు. ఇంకా ముందు దూసుకోపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో, ఆర్యవైశ్య కార్పొరేషన్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో నేను అన్ని రంగాల్లో ముందుంటాను. పేదవారికి సహాయపడతాను. మరియు ఆర్యవైశ్య సంఘం ఏదైతే ఉందో మహాసభ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తాను. పెద్దల సహాయ సహకారాలతో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతటితో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆలయ అభివృద్దికి నిధులు ఇస్తానని చెప్పి మాట తప్పడం ఏంటని బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగేపల్లి గోపి అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని ప్రసిద్ధ రంగనాయక స్వామి ఆలయాన్ని గోపి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రంగంపేట గ్రామంలోని పురాతన రంగనాయక స్వామి ఆలయ అభివృద్ది కోసం 50 లక్షలు ఇస్తానన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇవ్వకపోవడం ఏంటని గోపి ప్రశ్నించారు. అలాగే ఆలయ ఉన్న భూములను సైతం కాపాడే బాధ్యత మదన్ రెడ్డిపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, హరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మీ జన్మదినం నాడు కావచ్చు, మీరు అధికారంలో వచ్చిన నాడు కావచ్చు, మీరు కొన్ని హామీలు ఇచ్చి వాటిని గుర్తియ్యాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రంగంపేటలోని ఈ రంగనాయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉన్నాం. మీ హామీలకు ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామస్తులు నమ్మి ఈ ఆలయం 700 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా కూలగొట్టి ఈరోజు మీరు 50 లక్షలు ఇస్తారన్న మీ హామీని నమ్మి వీళ్ళందరూ కూడా ఈ 4-5 సంవత్సరాలుగా ఈ దేవాలయం అంతా కూడా పాడుపడినట్టుగా ధూపం దీపం నడుస్తూ ఉంది. కానీ దేవాలయానికి ఉన్న ప్రహారీ గోడను కానీ ఫ్లోరింగ్ కానీ అన్నీ తీసేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారిని మేము మరొకసారి మీ హామీని గుర్తు చేస్తాను. ఈ రంగంపేట దేవాలయంలో 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని కాపాడకపోతే మీ అధికారం దేనికి పనిచేస్తూ ఉంది? ఇంత చరిత్ర కలిగిన ఇటువంటి దేవాలయాన్ని కాపాడకుండా ఈరోజు ఏదో మీ గొప్పలకు పోయి ఆ రోజు గట్టెక్కడానికి ఓట్లు పడడానికి మీరైతే హామీలు ఇస్తూ ఉన్నారో ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు భగవంతుడు ఆశీర్వాదం కావాలనుకుంటే ఇటువంటి పురాతన దేవాలయాన్ని వెంటనే మీరు ప్రభుత్వ స్కీమ్లో వచ్చే డబ్బులు కాకుండా మీరు ముఖ్యమంత్రి గారు అత్య సన్నిహితమైన వ్యక్తి అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా. మరి ముఖ్యమంత్రి గారు, నేను కూడా చాలా పెద్ద హిందూని అని చెప్పే ముఖ్యమంత్రి గారికి ఈ రంగంపేటలో ఉన్న దేవాలయ పరిస్థితి ఒకసారి వివరించండి. రాబోయే రోజులలో మీరు ఇస్తున్న 50 లక్షలు కాకుండా ఇంకా అధికంగా కూడా ఈ దేవాలయానికి డబ్బునిచ్చి ఈ దేవాలయానికి ఉన్న భూములను కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉంది. దయచేసి వెంటనే ఈ దేవాలయాన్ని కాపాడకపోతే ఈ దేవాలయ పరిరక్షణ సమితి పేరు మీద మేము దీన్ని పెద్ద ఉద్యమం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వారం 10 రోజుల లోపల మీరిచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకొని ఈ భగవంతుని కృపకు మీరు కూడా పాత్రలు కావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.
నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఎంపీటీసీ సాయిని భాగ్యలక్ష్మి సిద్ధిరాములు సర్పంచ్ నాగరాణి నర్సింహులు అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో నేతలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిరాములు నర్సింహులు దయాగౌడ్ యాదగౌడ్ నంగునూరి గౌరీశంకర్లు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న మదన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. చిలుమల మదన్ రెడ్డి సార్ గారి జన్మదిన పుట్టినరోజు సందర్భంగా ఏడుపాయల దుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు పూజ అర్చన కార్యక్రమాలు చాలా మంచిగా చేయించడం జరిగింది. సారు త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా ప్రజల్లోకి వచ్చి వారి పనులన్నీ కంప్లీట్ చేయగలరని కోరుతున్నాం. చిలుమల మదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈరోజు ఏడుపాయల సన్నిధిలో పూజ అర్చన కార్యక్రమం చేయడం జరిగింది. సారు కింద కూలుకొని ఇంకా నర్సాపూర్ కాన్సెంట్రేషన్ను మంచిగా తీర్చిదిద్దగలని కోరుతున్నాం. హైదరాబాద్ మెహదీపట్నం టోలీ చౌకీలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సినీ హీరో మంజు మనోజ్ అడ్డంగా దొరికిపోయారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ను గుర్తించిన పోలీసులు 700 రూపాయల చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం ను తొలగించారు. మిర్చి ధర పసిడితో పోటీ పడుతోంది. వరంగల్ ఎనమామల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. దేశీయ మిర్చికి క్వింటాలకు 52,000 పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం ఈ మార్కెట్లో దేశీ రకం మిర్చి క్వింటాల్ ధర 48,000 పలికింది. ఇప్పుడు ఆ రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్డు అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా మిర్చికి భారీ ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నార్సింగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ శంకర్గౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వమే వరిధాన్యం కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రధానమంత్రి మోదీకి రిజిస్టర్ పోస్ట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఏ చైర్మన్ శంకర్గౌడ్, సొసైటీ డైరెక్టర్ మైలారాంబాబు, సంపత్రెడ్డి, బిఖ్యానాయక్, గుర్రాల స్వామి, సత్యం, చిన్నానాయక్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్రమే వడ్లు కొనుగోలు యాసంగి వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడైన రైతులు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను తప్పకుండా కొనాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులందరూ ఇప్పుడు ఎంతవరకు మళ్ళా కొద్దిగా పాలక ఎదిగిరో అంత మొత్తాన్ని మళ్ళా కింది స్థాయికి వస్తారని రైతులై మొత్తం యాసంగి వడ్లు మొత్తం గింజ చివరి గింజ వరకు కొనాలని ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం, పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మా నార్సింగి సహకార సంఘ సమావేశం మా చైర్మన్ గారి అధ్యక్షత ఏర్పాటు చేసుకుని ఈ యొక్క యాసంగి పంట ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి కూడా మా సంఘ సభ్యులందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఒక విషపూరితంగా కక్ష కట్టి మా పండించిన ధాన్యాన్ని కొనడం లేదు కాబట్టి మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనాలని చెప్పి కూడా ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. ఒకవేళ లేని పక్షంలో కూడా మా రైతాంగం తరఫున కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం పక్షాన వడ్లు కొనేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్టం 1963 అనుసరించి రాష్ట్రంలో ఎడమకాలు వైకల్యం ఉన్నా
వికలాంగులకు సొంత వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవితపు పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించి సెక్షన్లో సవరణలు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వికలాంగుల అభ్యున్నతి కొరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జీవితపు పన్ను మినహాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా ఆ దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వికలాంగులు చెల్లించాల్సిన జీవిత పన్నును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలంలోని మహాశివాలయ క్షేత్రం భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక మహారాష్ట నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారంతా కలిసి కాలినడకన చేరుకుంటుండటంతో క్షేత్ర పురోవీధులన్నీ ఇప్పుడే పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా రెవెన్యూ అధికారులు దేవస్థానం అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లు సరిచేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి కాలినడకన వచ్చే వారికి వైద్య సేవల కోసం దేవస్థానం దవాఖానాలో పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్దే ముఖ్యమంత్రి ధ్యేయమని బ్యాంకుతో అనుసంధానం లేకుండా దళితులకు లబ్ది చేకూర్చడమే దళిత బంధు ముఖ్య ఉద్దేశమని జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవల సహకార అభివృద్ది సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ దళిత బంధు ధృవీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు శాసనసభ్యులు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్తో కలిసి బెజ్జంకి మండలం చీలాపూర్ పల్లకి చెందిన 19 మంది లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను వాహనాలను వారు అందజేశారు. ఏకకంఠంతో మన తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న యాసంగి పంటను కొనడానికి ఇంతమంది డిమాండ్ చేస్తున్నాం కనుక కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దిగొచ్చి మనం రైతుల పక్షాన కొట్లాడుతున్నాం. రైతులు ఆహర్నిశలు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనవలసిన బాధ్యత పూర్తిగా కేంద్రం పైన ఉంది కనుక కేంద్రం దిగివచ్చి మన విన్నపాలన్నింటినీ కూడా తీసుకొని తప్పకుండా దిగివచ్చి రైతుల పండించిన ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని, యాసంగి ధాన్యాన్ని కొంటుందని అందరము ఆశిద్దాం. ఈరోజు సభకు ఇవి చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిసిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది బెజ్జంకి మండలం ఇవాళ సుమారుగా మాకు మానకొండ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే గొప్ప అవకాశం వచ్చినది కాబట్టి ఇలా బెజ్జంకి మండలం కూడా ప్రతి ఎకరాకు సాగునీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వ్యవసాయమైనటువంటి ఆధారితమైనటువంటి మండలం అది. ఒకవైపు తోటపల్లి రిజర్వాయర్ ఉంది, పైన అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది, ఒకవైపు మళ్ళా మిట్మానే రిజర్వాయర్ ఉంది కాబట్టి 3 రిజర్వాయర్ నుంచి కూడా ఇక్కడ సాగునీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాకు వ్యవసాయపరంగా మాకు ఎక్కువ పని దొరుకుతుంది. మేము చాలా ట్రాక్టర్లు డ్రైవర్లుగా ఉన్నాం, మేము డ్రైవర్లుగా పనిచేసుకుంటూ ఉంటున్నాం, వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటున్నా ఉన్నాం కాబట్టి మేమే ట్రాక్టర్లను కొనుక్కోగలిగితే ఆ పని ఏదో మేమే చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో మరి వాళ్ళు కూడా ఒక సుమారుగా ఒక 6 ఈ 19లో 6 వాళ్ళు ముందుకు రావడం జరిగినది. వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే డైరీ కానీ వాళ్ళు కారు డ్రైవరు ఆయన రెంట్కు నడుపుకుంటా ఉన్నాడు, తను కారు యజమానిగా మారబోతా ఉన్నాడు, నిన్నటి డ్రైవరు నేడు యజమానిగా మారబోతా ఉన్నాడు కాబట్టి మంచి మంచి స్కీములను వాళ్ళకు ఏదైతే ఇష్టపూర్వకంగా వాళ్ళు పనిచేసుకుంటారో ఆ స్కీములలో మాత్రమే వాళ్ళని ఎంపిక చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వడం జరిగినది. మరి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రి గుట్టపైకి బస్సులు, స్పెషల్ వెహికల్స్ ప్రారంభించిన సజ్జనార్. మహేష్ బ్యాంకు నిధులు కొట్టేసిన నేరగాళ్లు అరెస్ట్, నైజీరియా నుంచే సర్వర్లు హ్యాక్ చేశారన్న సీన్. శివంపేట మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి జన్మదిన వేడుకలు, హాజరైన మహిళా కమిషన్ చైర్మన్ సుచారెడ్డి. చిన్న శంకరంపేటలో పర్యటించిన ఇప్కో డైరెక్టర్, టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేసిన దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.